రకుల్, నేను కొండపొలం బుక్ నేను ఫస్ట్ చదివాను. సో ఇన్స్పైర్డ్. ఇఫ్ యు లైక్ వన్ థింగ్, నేను ఒక పాట నచ్చితే, బోస్ గారు రంగస్థలంలో పాటలు రాసినప్పుడు నేను బాంబేలో ఉన్నప్పుడు ఎమ్మటే ఫోన్ చేసి రంగస్థలం పాట విని చాలామంది ఫోన్ చేశారు. మన క్రిష్ గారు ఫోన్ చేసి షూటింగ్లో ఉన్నారు, హిందీ అవునండి మణికర్ణ షూటింగ్లో ఉండి ఆయన చెప్తున్నారనమాట. షూటింగ్ అంతా ఆపేసి అందరికీ ప్లే అక్కడ నగారాలో ఈ పాట వినిపించి, నగారాలో వినిపించి వాళ్ళకందరికీ ఈ ప్రతి వాక్యానికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి, దీనికి అని చెప్తూ తను బాగా ఆ పాటను ఆస్వాదిస్తూ అందరి చేత ఆస్వాదింప చేస్తూ నాకు ఫోన్ చేశానమాట. సో ఒక పాట నచ్చితే చాలా ఎక్సైట్ అవుతాం, 10 మందికి చెప్తామన్నమాట. అదే ఒక పుస్తకం చదివి ఐ వాంట్ టు షౌట్ లౌడ్, సీ దిస్, దిస్ ఈస్ ద స్టోరీ. 21st సెంచురీలో పీపుల్ యునో దే ఆర్ నాట్ గెటింగ్ నో, మన పక్కన వాళ్ళు మనం చూస్తూ ఉండే వాళ్ళు అన్నమాట. 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పీపుల్ అలా ఉన్నారంటే మనసు ద్రవించిందన్నమాట. బట్ ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు కాంతా సమేతం అంటారు తెలుగును, మనకి ఆ ఫీమేల్ క్యారెక్టర్ అనేది లేదన్నమాట. సో నేను చాలా ఇష్టపడి రాసుకున్న ఒక కొండపొలం కథ, ఈ రవీంద్రనాథ్ కథ చెప్తా ఉన్నప్పుడు ఒక అందమైన లవ్ స్టోరీ చెప్దామన్న ఆలోచన అన్నమాట. అదంతా కూడా మిగతా సన్నపరెడ్డి వెంకటరామ గారు రాసిన కథలో ఓబులమ్మ నా కథ. ఓబులమ్మకి బ్రీఫ్ ఏంటంటే, ఆయన చెట్టెక్కి పుట్టతైన పాట కూడా సార్ రాశారు, మన దమ్ పాట సార్ రాశారు. ఓబులమ్మ గురించి ఏంటి క్రిష్ అంటే, నేను ఆయనకే చెప్పాను, ఓబు ఈజ్ అ మెటఫర్ ఆఫ్ ద ఫారెస్ట్. వైష్ణవ్ చెప్పి ప్రతిసారి నాకు బాగా నచ్చింది అన్నమాట. ఓబు అడవి అంత గొప్పది ఏమై కదా, మనం ఆ రోజు అడవి పెద్దబాల శిక్ష అని రాస్తే అది నేను మీరు పాటలు రాసిందని నేను డైలాగ్ రూపంలో వాడుకున్నాను. నేను రాసిన పెద్దబాల శిక్ష అన్నమాట. నాకు ఒకటే ఆశ్చర్యం ఏంటంటే, మీరు అంత హైప్ అయిన తర్వాత ఓబులమ్మ పాత్ర సృష్టించారు, బాగా వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఓబులమ్మగా తనని ఎంపిక చేసుకోవడం నాకు ఇప్పటికే ఆశ్చర్యం. ఎందుకంటే తను ఎన్నో సినిమాలు చేసి ఎన్నో తెలుగులో చాలా పెద్ద పేరు సంపాదించింది కదా, దాదాపు 2వ సినిమా తన పక్కన ఎలా ఉంటుంది, ఎలా సరిపోతుంది, జనాలు ఎలా చూస్తారని మీరు ఎలా అంటే, థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒకటి, రెండు నాకు టు బి ఫ్రాంక్ 90% నేను నీ దగ్గరకు వచ్చే ముందు బాబా ఇస్ సేయింగ్ దట్ నో రకుల్ బి పర్ఫెక్ట్ ఫిట్ నో, అండ్ మీరు అనుకోవడం ఒక ఎత్తు, తను ఒప్పుకోవడం కూడా అది చాలా పెద్ద ఎత్తు, మంచి విషయం ఒప్పుకోవడం ఇలాంటి కథలకు ముందుకొచ్చి. కాదండి, నేను చెప్తాను ఇప్పుడు ఏంటంటే, ఇది చాలా యాక్చువల్లీ లైక్ హీ సెడ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను యాక్టర్గా ఏం చూసానంటే, మీరు పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు, జనరల్గా అందరూ మీకు స్క్రీన్లో అలానే కాస్ట్ చేస్తారు. ఓకే, మీరు నేను సిటీ గర్ల్, ఓకే ఓ సిటీ రోల్స్లో బాగుంటుంది, బట్ అది నేను రకుల్ ప్లే చేస్తున్నాను, నాకు ఛాలెంజింగ్ ఏం లేదు అందులో. సో ఒక యాక్టర్గా నేను యాక్టింగ్ చేయాలి, నేను ఒక వేరే నాకు క్యారెక్టర్ వస్తేనే నేను చేస్తాను. ఒకవేళ క్యారెక్టర్ ఉండదు, దాట్స్ వాట్ వీ యూస్ టు డిస్కస్, నేను క్రిష్ చాలాసార్లు డిస్కస్ చేసాం. ఓకే, యాక్ట్రెసెస్కి మంచి రోల్స్ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. అంటే మీరు సీన్లో ఉన్నారు, కానీ ఆ సీన్లో మీరు ఏం చేస్తున్నారు, మీకు లైన్స్ ఇస్తున్నారా లేదు, మీ క్యారెక్టర్కి బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ ఆపర్చునిటీ వస్తేనే మీరు చూపిస్తారు. లేదంటే ఓ ఇది ఇదే చేస్తుంది, ఆఫ్ కోర్స్ వచ్చిన థింగ్ నుంచే చేస్తాం. సో ఐ థింక్ ద బిగ్గెస్ట్ క్రెడిట్ హెవర్ గోస్ టు క్రిష్, ఎందుకంటే క్రిష్ నాకు పర్సనలీ తెలుసు ముందు, బట్ టు థింక్ దట్ ఓకే ఓబులమ్మ ఒక సింపుల్ క్యారెక్టర్, సోల్ఫుల్ క్యారెక్టర్, రకుల్ ప్లే చేస్తుంది, అండ్ రాయలసీమ యాక్సెంట్, అది మామూలు తెలుగు కూడా కాదు, అది ఒక యాక్సెంట్తో ఉన్న తెలుగు, అండ్ అది చేసుకొని ఒక ట్యాండ్ లుక్తో షెపర్డ్ గొర్రెల్ని మొత్తం కంట్రోల్ చేసుకొని, సో ఆ నమ్మకం క్రిష్ నా మీద పెట్టారు, బావగారు నా మీద పెట్టారు, అండ్ ఆ వచ్చి వెంటనే ఐ రిమెంబర్ నరేషన్ చేసేటప్పుడు, ఐ రిమెంబర్ ద మూమెంట్ క్రిష్ కేమ్ ఇన్ టు మై హౌస్, ఐ వాజ్ వేరింగ్ షార్ట్స్ అండ్ అ టీషర్ట్ అండ్ హీ సెడ్ ఎంత యంగ్గా ఉన్నావు, పర్ఫెక్ట్. నాకు అర్థం కాలేదు, ఐ సెడ్ ఏమైంది, ఇంట్లో కూర్చుంటే అది నడిచి వచ్చిన దాకా ఇంకా చిన్న మీమాంస ఉందన్నమాట. యాజ్ సూన్ యాజ్ ఐ సా హర్, ఎవరితో ఎవరికైనా మనం చూడంగానే ఎమ్మటే ఐ వాస్ ఓకే, ఓబులమ్మ ఫిట్ పర్ఫెక్ట్, నేను ఒక ఓబులమ్మ అని విజన్ ఏది ఉంటే అట్లా టక్కన కూర్చుంది అన్నమాట, కూర్చొని ఐ వాస్ సో ఎక్సైటెడ్, ఐ వాస్ జంపింగ్ యాక్చువల్లీ. యా, హీ వాస్, అండ్ ఆ నమ్మకం నాకు వచ్చింది అండ్ మిడ్ వే త్రూ ద నరేషన్ వెన్ హీ వాస్ టెలింగ్ మీ ఆ డైలాగ్స్ కానీ, ఓబులమ్మ క్యారెక్టరైజేషన్, మొత్తం కథ నాకు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఫిల్మ్, ఇలాంటి క్యారెక్టర్స్,
తెలుగులోని కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండియన్ సినిమాలో చూడలేదు. ఇట్స్ లైక్ యువర్ ఓన్ జంగల్ బుక్ యునో. అండ్ అలాంటి కథ నేను ఇమ్మీడియట్గా చెప్పాను ఇది మనం చేద్దాం, ఎప్పుడు స్టార్ట్ చేయాలి చెప్పండి. అండ్ ఐ థింక్ నెక్స్ట్ వీక్ వి స్టార్టెడ్ ఇన్ 15-20 డేస్ 50 డేస్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. షూటింగ్ ఎలా అంటే వేగంగా జరిగిందండి, అప్పుడు పాండమిక్ చాలా తీవ్రంగా ఉంది, చాలా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మీరు మొదలెట్టారు, ఎలా అంటే అంత కష్టం అంటే ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటి కరోనా సమయంలో అందరూ మాస్కులు పెట్టుకుని షూట్ చేయటం, రెండోది లిమిటెడ్ క్రూ తోటి, తనకి అందరూ ఎక్కువ అసిస్టెంట్స్ లేరు, తనకు అసలు అసిస్టెంట్స్ లేరు, తను వీళ్ళిద్దరు నా అసిస్టెంట్ డైరెక్టర్స్, అట్ ద సేమ్ టైం కెమెరాలు ఎక్విప్మెంట్ అందరూ మోసుకుంటూ వెళ్ళటమే వికారాబాద్లో తక్కువ టీమ్ తోటి వెళ్ళి ఒక బయో బబుల్లో ఉండి అందరూ అక్కడే ఉండిపోయాము. అది మాత్రం కాకుండా గొర్రెలతో పనిచేయాలి, 1000 గొర్రెలు. వై గొర్రెలు అంటే చాలా మంది ఏమనుకుంటారు పాసిబిలిటీ చూసి, వాళ్ళు ఏం చేస్తారు షార్ట్ మెజ్ లో వెళ్తారు, కాదు మనమే మొత్తం అన్ని గొర్రెల్ని కంట్రోల్ చేసాం. ఎందుకంటే షార్ట్ లో అక్కడ కెమెరా ఉంది, కెమెరా వెనక ఒరిజినల్ కేర్ టేకర్స్ ఉన్నారు, సడన్ గా ఒక సౌండ్ వస్తే అన్ని గొర్రెలు అటువైపు వెళ్ళిపోతారు, సడన్ గా ఉండు షార్ట్ జరుగుతుంది, కృష్ణ మైక్ లో అరుస్తుండేవాడు నేను ఓకే ఫుల్ డే. అసలు 4-5 డేస్ తర్వాత వి బికేమ్ దోస్ షెపర్డ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.